ప్రేక్షకులకు నమస్కారం. అక్టోబర్ 15-16 తేదీల్లో ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరరామ రెడ్డి గారు ఆప్షన్స్ ట్రేడింగ్ మీద వెబినార్ కండక్ట్ చేయబోతున్నారు. దీనికి 3000 రూపాయలు ఫీజు పే చేయవలసి ఉంటుంది. మొదటి 100 రిజిస్ట్రేషన్స్కి మాత్రమే 3000 రూపాయలు, ఆ తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు 4000 రూపాయలు ఫీజు పే చేయవలసి ఉంటుంది. ఆసక్తి ఉన్నవారు ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కు కాల్ చేసి మీ రిజిస్ట్రేషన్స్ను వెంటనే పూర్తి చేసుకోగలరు. సార్, ఇప్పుడు మనం చాలామందిని తీసుకుంటే, అంటే బాగా సంపాదించే వాళ్ళని తీసుకుంటే, బాగా సంపాదిస్తుంటారు. నెలకు 1 లక్ష, 1 లక్షకు పైన సంపాదించే వాళ్ళు, ఇంకా అంతకంటే ఎక్కువ సంపాదించే వాళ్ళు, వీళ్ళు కెరియర్ ఎండ్కి వచ్చి చూసుకునేటప్పటికీ వాళ్ళ చేతిలో డబ్బులు ఏం మిగలవు. అంటే ఇంత సంపాదించారు కదా, ఫైనల్ స్టేజ్కి వచ్చినప్పుడు ఎంతో ఎక్స్పెక్ట్ చేస్తాం. వీళ్ళు నెలకు 1 లక్ష సంపాదిస్తున్నారంటే గొప్పగా చూస్తాము, 1 లక్ష, 1 లక్షన్నర అంటేనే మంచి జాబు, బాగా సెటిల్ అయిపోయాడు అన్న ఫీలింగ్ కలుగుతుంది. కానీ కెరియర్ ఎండ్కి వచ్చినప్పటికీ రిటైర్మెంట్ ప్లాన్ కావచ్చు, లేదా ఎంత సంపాదించాడు అనుకుంటే ఏమీ ఉండదు. సో ఎందుకు ఇలా జరుగుతుంది అంటారు? యా, ఒకటండి, 90% మంది ఎక్కువ ఫెయిల్ అవుతూ ఉంటారు ఈ ఫైనాన్షియల్ ప్లానింగ్లో. వాళ్ళు ఏంటంటే, మాకు సేవింగ్ అవసరం లేదు, తర్వాత చూసుకోవచ్చు, ఇలా పోస్ట్ పోన్ చేసుకుంటే సేమ్ సేవ్ చేయరనమాట. ఎంత వస్తుంది అమౌంట్ అంత లైఫ్ స్టైల్ ఖర్చు అవుతూ ఉంటుంది అనమాట వాళ్ళకి. బాగా సంపాదించే వాళ్ళు అంటే తక్కువ కావచ్చు, ఎక్కువ కావచ్చు, మొత్తానికి సంపాదించేవాళ్ళు ఈ బ్యాడ్ ఫైనాన్షియల్ ప్లానింగ్ వల్ల రిటైర్మెంట్ దాకా ఏమి మిగిల్చుకోలేరనమాట. ఒకటి, వాళ్ళు మేబీ అలొకేషన్లో ప్రాబ్లం ఉండొచ్చు. అంటే బాగా రిటర్న్స్ వచ్చే ఈ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ వీటి వీటిలో మేబీ తక్కువ అలొకేషన్, మేబీ 10% ఇలా చేసి ఎక్కువ మనీని బ్యాంక్ డిపాజిట్ రూపంలో అలా పెట్టారనుకోండి, పెద్ద మనీ ఏం గ్రో అవ్వదు అక్కడ, అలా ఉండొచ్చు. లేకపోతే కెరీర్ స్టార్టింగ్లోనే ఒక ఎక్స్పెన్సివ్ రియల్ ఎస్టేట్ తీసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక 50-60 లక్షలు పెట్టి హౌసింగ్ లోన్ తీసుకుంటారు, జీవితకాలం అంతా దానికి ఈఎంఐల్ పే చేసుకుంటూ పోతుంటారు. 10-20-30 హౌసింగ్ లోన్స్ అంటే ఆల్మోస్ట్ 20-30 ఇయర్స్ ఉంటుంది. కెరీర్ ఎండింగ్ అప్పుడు చూస్తే హౌస్ మాత్రం మిగిలింది, ఇంకేం ఉండదు, క్యాష్ ఫ్లో ఏమి ఉండదు. క్యాష్ ఫ్లో ఏం లేనప్పుడు ఇంట్లో కూర్చొని ఆ ఇంట్లో ఏముంటుంది, ఇంకేముండదు, ఒక ఇల్లే ఉంటుంది, ఇంకేముండదు, క్యాష్ ఫ్లో ఏముండదు. మొత్తం కలిపి అని ఉంటారు. అట్లా అలా అలా ఉండొచ్చు. లేకపోతే ఏంటంటే, ఎక్కువ శాతం ఏంటంటే మన సొసైటీలో ఈ ఇన్సూరెన్స్ పాలసీకి ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉంటాం. ఒక్కొక్కళ్ళు ఏంటంటే 20 లాక్ 30 లాక్ 1 crore 2 crore కి మనీ బ్యాక్ పాలసీలు, ఇల్లు పాలసీలు తీసుకుంటూ ఉంటారు. అవన్నీ ఏంటంటే 2-3% కైండ్ ఆఫ్ రిటర్న్స్ వస్తాయి, అంతమంచి ఏం రావు. ఇన్సూరెన్స్ అంటే ప్యూర్ టర్మ్ ఇన్సూరెన్సే తీసుకోవాలి. అట్లా బ్యాడ్ అలొకేషన్ అనమాట, ఎక్కువ అలొకేషన్ దానికి అవుతూ ఉంటుంది. అట్లా చేయటం వల్ల కావచ్చు. లేకపోతే ఈ స్టాక్ మార్కెట్కి వచ్చేసి తక్కువ టైంలో ఎక్కువ సంపాదించాలనే గ్రీడీతోటి బ్యాడ్ డిసిషన్ తీసుకుంటారు. అంటే రేపు మార్కెట్ పెరిగిద్దని కాల్ ఆప్షన్గా ఉంటారు, రేపు మార్కెట్ పడిద్దని పుట్ ఆప్షన్గా ఉంటారు. ఇలా ఈ రూట్లో మనీ, మీరు లాంగ్ టర్మ్లో మనీ మేక్ చేయలేరు. ఆ రూట్లో లాస్లో తప్ప ఏముండదు. అట్లా అంటే ఎలాంటి స్ట్రాటజీ లేకుండా గుడ్డిగా మార్కెట్ పెరిగిద్ది పడిద్దని బెట్టకాసుకున్నారు అనుకోండి, అట్లా డిసిషన్ తీసుకుని అలా పోగొట్టుకుంటారు. సంపాదించినంత కూడా ఇలా బ్యాడ్ ట్రేడింగ్ ద్వారా డబ్బులు పోగొట్టుకుంటారు. ఇలా రకరకాల ఫైనాన్షియల్ అలొకేషన్లో ప్రాబ్లం కావచ్చు, లేకపోతే మంచి అసెట్కి ఎక్కువ అలొకేట్ చేయలేకపోవటం వల్ల ఉండొచ్చు, లేకపోతే కాస్ట్లీ రియల్ ఎస్టేట్స్ని అర్లీ స్టేజ్లోని కొనడం వల్ల కావచ్చు. ఇలాంటి వాటి వల్ల ఏంటంటే, ఈవెన్ దో ఎక్కువ సంపాదించినా సరే లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో వాళ్ళు దాన్ని నిలబెట్టుకోలేరు అనమాట. సొసైటీలో ఎక్కువ మంది మనం చూస్తూనే ఉంటాం, పెద్ద పెద్ద వాళ్ళ జీవితాలు కూడా లాస్ట్కి వచ్చేసరికి ఇదవుతూ ఉంటుంది. దీనికి సింపుల్ సొల్యూషన్ ఏంటంటే, ఎవరికి వాళ్ళు కూడా మినిమం మంత్లీ ఒక 5000 అలా ఇండెక్స్ ఫండ్స్, నిఫ్టీ ఇలాంటి ఇండెక్స్ ఫండ్స్లో మన ఏఎంసీ పోర్టల్కి వెళ్ళి, లైక్ SBI మ్యూచువల్ ఫండ్ .com, MF.com, లేదా యాక్సెస్, ఇండియాలో ఆల్మోస్ట్ యూనో 50 అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్ ఉన్నాయి. ఐసీఐసీఐ మ్యూచువల్ ఫండ్స్ కావచ్చు, ఏఎంసీ అండ్ ఇలా వీటిలో ఎట్లయినా సరే మ్యూచువల్ ఫండ్ ఆ అకౌంట్కి వెళ్ళేసి అక్కడ సింపుల్, నాకేం తెలియకపోయినా సరే నిఫ్టీ ఇండెక్స్ ఫండ్ ఉంటుంది అక్కడ కొట్టండి అని టైప్ చేయండి, నిఫ్టీ ఇండెక్స్ ఫండ్ అలాంటివి తీసుకున్నాం అనుకోండి, నిఫ్టీ యావరేజ్ మీద గత 20 ఇయర్స్ తీసుకుంటే 13% పెరుగుతుందండి. అది మంత్లీ అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది కాబట్టి మీకు ఎస్ఐపీ రూట్లో వెళ్తే 15-20% దాకా వచ్చింది. మనం కన్జర్వేటివ్ 15% వేసుకోండి. అంటే ఇండియాలో గుడ్డిగా ఎలాంటి నాలెడ్జ్ లేకుండా నిఫ్టీని ఒక ఇండెక్స్ ఫండ్లా కొంటే 15% సంపాదించుకోవచ్చు. ఒకసారి ఆ పోర్టల్కి వెళ్ళి కేవైసీ చేసేసి మంత్లీ డిడక్షన్ పెట్టుకున్నాం అనుకోండి, డైరెక్ట్గా బ్యాంక్ నుంచి ఆటో డెబిట్ పెట్టామనుకోండి, బ్యాంక్ నుంచి ఇండెక్స్ ఫండ్స్కి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకా మనకు సంబంధం లేదు, ఇంకా ఈఎంఐలో కట్ అవుతూ ఉంటుంది. క్రెడిట్ బ్యాక్ చూసుకున్నాం, ఒక 30 ఇయర్స్ పెట్టామనుకోండి, ఇచ్చి 5000 = 3 crores అండి. అది సింపుల్ సొల్యూషన్ ఇండియాలో ఎవరికైనా సరే. మీకు ఎలాంటి నాలెడ్జ్ అవసరం లేదు, స్టాక్ మార్కెట్ నాలెడ్జ్ జీరో. స్టాక్ మార్కెట్ ఉండిద్దు పొడిద్దు సంబంధం లేదు.
ఇండెక్స్లో ఏమేమి స్టాక్స్ ఉన్నాయి కూడా సంబంధం లేదు. అసలు రిలయన్స్ ఏం కంపెనీ ఎలాంటి ప్రోడక్ట్ అయితే ఇవన్నీ అవసరం లేదు. సింపుల్గా గుడ్డిగా ఈ అర్గ్యుమెంట్ మేక్ దమ్ అని అది సింపుల్. అది వరల్డ్ మొత్తం మీద ఎక్కడైనా సరే ఏ కంట్రీలో ఉన్నా సరే ఇండెక్స్లో పెట్ట ఇండెక్స్లో నిరంతరం అప్డేట్ చేస్తూ ఉంటాయి కొత్త కొత్త స్టాక్స్ తోటి, అవి అందుకే జీరో అవ్వవు. అది సింపుల్ అనమాట. అది ఊహించుకోండి, ఒక సింపుల్ మంత్లీ 5,000 వదిలేస్తే 30 ఇయర్స్ కాల కెరీర్లో 3 కోట్లు. అది సింపుల్ లాజిక్ అది. అందుకని అలొకేషన్ కొంచెం ఎక్కువ ఇలాంటి వాటికి చేసామనుకోండి లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ డెఫినెట్గా వెల్త్ క్రియేట్ చేసుకోవచ్చు. అందుకంటే గ్రీడీ ఉండకుండా ఓకే లాంగ్ టర్మ్ గోల్స్ ఉంచుకొని మినిమం వీటికి అలొకేట్ చేయడం వల్ల కెరీర్లో 100 తప్పులు కూడా ఎక్స్క్యూజ్ చేసుకోవచ్చు. మీరు కెరీర్లో ఎన్నో 100 తప్పులు చేయండి, అన్నిటి కూడా ఎక్స్క్యూజ్ చేస్తుంది కెరీర్ ఫినిషింగ్లో కనుక ఒక 5 కోర్ అలా మీరు మిగిలించుకున్నారు అనుకుంటే. అందుకని ఏంటంటే మీరు ప్లాన్ చేసుకుంటే క్లియర్గా ఉంటుంది అనమాట. మనం ఇంతకుముందు వీడియోస్ చూసాము ఫైనాన్షియల్ ప్లానింగ్ ఎలా చేయాలి, అట్లా ఇన్కమింగ్ మనీ వర్సెస్ అవుట్ గోయింగ్ మనీ, నెట్ ఇజ్ ఈక్వల్ టు నెట్ అమౌంట్ కదా. అందులో కొంత అమౌంట్ ఇలా ఇండెక్స్ ఫండ్లు పెట్టుకుంటే చాలు సింపుల్. అది ఇది సొసైటీలో చాలామంది ఫైనాన్షియల్ ప్రాబ్లమ్కి ఫుల్ సింపుల్ సొల్యూషన్. అది చాలామంది అంటారు మా ఏజ్ ఎంత ఉంది ఏం చేయమంటారని, లేకపోతే మా కూతురు మ్యారేజ్కి ఏం చేయాలని ఇలా చిన్న చిన్న అడుగుతూ ఉంటారు క్వశ్చన్. చాలామంది కూతురు పెళ్ళికి బ్యాంక్లో సేవ్ చేయడం, అవి వర్కౌట్ అవ్వండి, అవి ఏమి ఉండవండి. లాంగ్ టర్మ్కి చిన్న చిన్న అమౌంట్లు వచ్చాయన్నమాట. అందుకని వాళ్ళందరికీ ఏంటంటే స్టాక్ మార్కెట్లో వాలటిలిటీ ఉన్నా సరే లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో ఇవన్నీ డిస్కౌంట్ ఉంటుందో ముందు పోతూ ఉంటాయి అనమాట. మీరు చేయాల్సింది ఒకటే, మార్కెట్ ఆ టైంలో ఆల్ టైమ్ హైలో ఉన్నప్పుడు బయటపోతుంది చాలు. ఓకే, మార్కెట్ ఎప్పుడు 2-3 ఇయర్స్కి ఒకసారి ఆల్ టైమ్ వెళ్తూనే ఉంటుంది. నిఫ్టీ కానీ చూసుకుంటే గత 20 ఇయర్స్లో అది ఎవ్రీ 3 ఇయర్స్కి ఆల్ టైమ్ హైకి వెళ్ళిపోద్ది. మీరు ఎక్కడైనా ఎంటర్ అవ్వండి, 3 ఇయర్స్ తర్వాత ఆల్ టైమ్ హైలో ఉంటారు. సింపుల్, ఆ టైం కల్లా మీరు ఆల్ టైమ్ హైకి బయటకు వెళ్ళేలా ప్లాన్ చేసుకుంటే చాలు, 50% మీకు గ్యారంటీ అండి. లుక్ ఎట్ హిస్టారికల్ డేటా. అంటే మీకు మ్యూచువల్ ఫండ్ నాలెడ్జ్ అవసరం లేదు, ఇండెక్స్ నాలెడ్జ్ అవసరం లేదు, ఎకానమీ నాలెడ్జ్ అవసరం లేదు, ప్రపంచంలో ఏం జరుగుతుందో అవసరం లేదు, ఇన్ఫ్లేషన్ అంటే ఏంటో అవసరం లేదు, అసలు స్టాక్ మార్కెట్ అంటే కూడా మీకు అవసరం లేదు. స్టిల్ యూఆర్ గోయింగ్ టు మేక్ దమ్ అని మీరు పెట్టే ఎఫర్ట్ ఎంత అంటే జస్ట్ 5 మినిట్స్ అండి. ఆ పోర్టల్లోకి వెళ్ళటం, కేవైసీ క్లియర్ చేయటం, మీ బ్యాంక్ ఆటో డెబిట్ పెట్టుకోవటం, ఒకసారి చేసి వదిలేసి సెటప్ చేసి వదిలితే చాలు, మనీ ఆటోమేటిక్గా పోతూనే ఉంటుంది. కెరీర్ లాస్ట్లో తీసుకున్నామంటే 2-3 క్రోర్స్ ఈజీగా వచ్చింది. అది కూడా చేయలేదంత లేజినెస్ ఉందంటే ఇవర్ అన్ఫిట్ ఫర్ ద బెటర్ లైఫ్ స్టైల్ అన్ఫిట్ కాదు. అంటే ఇప్పుడు ఆ వెబ్సైట్లో ఇలా చేసుకోవాలంటారా లేదా యాప్స్లో ఏదైనా, మీరు ఏదైనా కావచ్చు ఆ పోర్టల్కి వెళ్ళండి. ఏఎంసి పోర్టల్కి వెళ్తాం సింపుల్, మీకు ఎలాంటి ట్రేడింగ్ అకౌంట్ అవసరం లేదు, అవసరం లేదు, డిమాట్ అకౌంట్ మీకు అవసరం లేదు. జస్ట్ ఏఎంసి పోర్టల్కి వెళ్ళండి, అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్ అనమాట, ఆ పోర్టల్కి వెళ్తే చాలు, పోర్టల్కి వెళ్ళి అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు, సరిపోతూ ఉంటుంది. గంటల కొద్దీ టీవీలు చూస్తూ ఉంటారు, గంటల కొద్దీ యూట్యూబ్లు చూస్తూ ఉంటారు, పనికొచ్చే మ్యాటర్ మాత్రం చేయరు. అందుకని ఎంత సంపాదించావనేది కాదు, ఎంత మిగిలించావనేదే ఇక్కడ సంబంధం అనమాట. సో సొసైటీలో ఏంటంటే జనాలకి ఏంటంటే గంటల కొద్దీ టీవీలు చూడటానికి టైం ఉంటుంది, యూట్యూబ్లు చూడటానికి టైం ఉంటుంది, గాలి తిరుగులు తిరగడానికి టైం ఉంటుంది, బట్ పనికొచ్చే పని ఇలాంటి ఒక చేయడానికి మాత్రం టైం ఉండదు. 100 రీజన్లు చెప్తారు దానికి. అందుకని నెలకి 10,000 వచ్చే వాళ్ళు కూడా 1,000-2,000 పెట్టుకోవచ్చండి. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే కసి ఉండటం ఇంపార్టెంట్, లాంగ్ టర్మ్లో నాకు మనీ ఉండటం అనేది ఇంపార్టెంట్. అందుకని మీరు ప్రాపర్గా ప్లాన్ చేస్తే రిటైర్మెంట్ కల్లా 2-3 క్రోర్ తీసుకునే పెద్ద విషయం కాదండి. అందులో మీకేం తెలియాల్సిన అవసరం లేదు, ఎకానమీ గురించి ఏం తెలియాల్సిన అవసరం లేదు. ఒక టూ మచ్ ఇన్ఫర్మేషన్ కూడా బ్యాడ్ అనమాట అది. అందుకని మీ అన్ని ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ ఒకటి, లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో ఇండెక్స్ ఫండ్లో పెట్టేసేయండి. సింపుల్, అది అంత మించిన సింపుల్ సొల్యూషన్ మీకు ఎక్కడ దొరకదు. ఏ ఫైనాన్షియల్ అడ్వైజర్ ఎదుర్కొన్నా సరే 100 బ్లా 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 చెప్తూ ఉంటాడు తప్ప ఉంటుంది. ఇది సింపుల్ సొల్యూషన్, మీకు 13-15% నేను గ్యారంటీ ఇస్తాను ఆ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో. ఎందుకంటే నిఫ్టీ 20 ఇయర్స్ నుంచి ఎప్పుడు ఫెయిల్ అవ్వలేదు కాబట్టి యావరేజ్ మీద. సో అందుకని ఇలాంటి వాటిలో చిన్న చిన్న చేయడం వల్ల ఎక్కువ అలకెట్ చేయడం వల్ల వీటికి మనీ ఎక్కువ మేక్ చేసుకోవచ్చు అనమాట. అందుకని ఎక్కువ మంది చేసే తప్పులు ఏంటంటే రాంగ్ ప్రోడక్ట్కి ఎక్కువ అలకెట్ చేయడం, మ్యూచువల్ ఫండ్స్కి, రిటైర్మెంట్ ప్లానింగ్కి, అండ్ ఐ మీన్ పెన్షన్ ప్లాన్స్ అని పెడతా ఉంటారు. 70-80% కానీ ఎక్కువ రావండి. ఓకే, అంటే మొత్తం ఖర్చుతో పోల్చుకుంటే ఇది బెటర్ ప్లానింగ్ బట్ దీంతో పోల్చుకుంటే ఇంకా బెటర్ ప్లానింగ్ దీంట్లో ఉంది అంటున్నాను. అఫ్కోర్స్ ఫినాన్స్ ఎప్పుడు పర్సనలైజ్, అది ఒక మనిషికి ఉన్న రిక్వైర్మెంట్స్కి వేరే మనిషి రిక్వైర్మెంట్స్కి సంబంధం లేదు. అందుకని నీకు తగ్గట్టు కస్టమైజ్ చేసుకోవాలన్నమాట నిజం. అందుకని మీ ఏజ్ ఇంపార్టెంటు, మీ రిస్క్ ప్రొఫైల్ ఇంపార్టెంటు, ఎంత అమౌంట్ ఎందుకు కావాలనేది ఇంపార్టెంట్, ఇవన్నీ బేసిక్గా తీసుకొని మీరు రికమెండ్ చేయొచ్చు. బట్ సొసైటీలో 90% పబ్లిక్ ప్రాబ్లమ్స్కి మాత్రం వెల్త్ క్రియేషన్కి ఏకైక సొల్యూషన్ మాత్రం ఇండెక్స్ ఫండ్స్, అందరికి సూట్ అవుతాయి. సో సింపుల్, ఏఎంసీ పోర్టల్కి వెళ్ళండి, అకౌంట్ క్రియేట్ చేసుకోండి, జీమెయిల్లో మీ పెట్టేసేసి పాస్వర్డ్ వచ్చేసి క్రియేట్ చేసుకోండి, కేవైసీ పెట్టండి, మీ పాన్ కార్డ్ అది, ఆధార్ కార్డు పెట్టేసి లింక్ పెట్టండి, బ్యాంక్ నుంచి ఆటో డెబిట్ పెట్టండి, అక్కడ నిఫ్టీ ఇండెక్స్ ఫండ్ అని కూడా వస్తుంది, లింక్ పెట్టేసేయండి. సింగిల్ సిమ్ సెటప్ 5 నిమిషాలు అయిపోతుంది. ఎవ్రీ మంత్ మీ శాలరీ రాగానే దాంట్లో వెళ్ళిపోతూ ఉంటుంది బై డిఫాల్ట్. 20-30 ఇయర్స్ మీకు ఎప్పుడు అమౌంట్ కావాలంటే మార్కెట్ ఆల్ టైమ్ హైలో ఉన్నప్పుడు మొత్తం విత్డ్రాల్ చేసేసుకోవచ్చు. అందరికి సూట్ అయ్యే ప్రోడక్ట్ అది, సింపుల్ అది. అండ్ నో కాంప్లసిటీ, అండ్ ఇండెక్స్ జీరో అవ్వవు. హిస్టారికల్ డేటా ప్రకారం తీసుకుంటే ఎప్పుడు జీరో అవ్వవు. అందుకని 50% ఈజీగా వచ్చే రూట్ ఉండగా వై యూ గో ఫర్ అదర్ సోర్సెస్. ఓకే, అఫ్కోర్స్ మార్కెట్లో వాలటిలిటీ ఎక్కువ ఉంటుంది, మార్కెట్లో వాలటిలిటీ ఎక్కువ ఉంటుంది, బట్ నీకు సంబంధం లేని విషయం అది. ఎందుకంటే లాంగ్ టర్మ్లో అన్ని డిస్కౌంట్ తీసుకుని పోతుంది కాబట్టి.
ఓకే. అందుకని బికాస్ ఆఫ్ ఈ వాలటిలిటీ తోటి జనాలు దూరంగా ఉంటారేమో అనిపిస్తుంది మార్కెట్కి, కొంచెం భయపడుతూ దూరంగా ఉంటారు. బట్ వీళ్ళు మీ హిస్టారికల్ డేటా చూసుకుంటే మీకు బోల్డ్ అని ఉన్నాయి. హిస్టరీలో 22% 20 ఇయర్స్ వచ్చిన మ్యూచువల్ ఫండ్స్, 27 ఇయర్స్ వచ్చిన మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయండి, అంటే స్టాక్స్ ఉన్నాయి. అందుకని మనం బ్యాడ్ అని చూడాల్సిన అవసరం లేదు, గుడ్ చూసి మనం ఎక్స్ట్రా చేసి చూసుకోవచ్చు. 5 మినిట్స్ ఎఫర్ట్ అండి, అది 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 కూడా కష్టం అంటే మాత్రం ఐ డోంట్ సపోర్ట్ యూ. మీకు ఫైనాన్స్ పెట్టడం రావాలంటే తప్పదు. అందుకని మీరు ఎంత సంపాదిస్తున్న లెక్క కాదు, టైం చాలా ఈజీ అవుద్ది. టైం కెరీర్ స్టార్టింగ్ చూస్తూ చూస్తున్న 10 ఇయర్స్ అవుద్ది, 15 ఇయర్స్, 20 ఇయర్ 25 30 ఇయర్స్ రిటైర్మెంట్ అవుతారు. తీరా చూసుకుంటే వచ్చిన డబ్బు పోయిన డబ్బు ఈక్వల్గా ఉంటుంది, ఇంకేం మిగులుతుంది అమ్మా మిగిలిన వాళ్ళకి. అందుకని 90% పర్సన్స్ ఎవరైనా ఫెయిల్ అవుతారు ఫైనాన్షియల్ ఏరియాలో, ఎందుకంటే సబ్జెక్టుగా నేర్చుకోలేదు ఒక రీజను, రెండో తెలియపోవటం కూడా, సర్కిల్ ఎవరైనా లేరనుకోండి తెలియదు అనమాట వాళ్ళకి, అందుకని బ్యాడ్ డిసిషన్ వాళ్ళు తీసుకుంటారు. మన నాకు తెలిసి చాలామంది సర్కిల్లో నెలకి ఐ మీన్ సంవత్సరానికి 50 లక్షల ప్యాకేజ్ చాలామంది ఉన్నారు ఐటీ ఎంప్లాయీస్, బట్ వాళ్ళు కూడా స్టిల్ ఆల్రెడీ స్టక్ అయి ఉంటారు రియల్ ఎస్టేట్లో కానీ, లేకపోతే కమిట్మెంట్ చేస్తుంటారు ఆల్రెడీ ఇన్సూరెన్స్ పాలసీస్. ఒక్కొక్కరి దగ్గర 34 పాలసీలు ఉంటాయి, అవి ఎందుకు కూడా అర్థం కాదు, ఎందుకు ఇన్ని పాలసీలు అంటే తెలియదు అంటాడు ఒకటి అనమాట. ఈవెన్ మ్యూచువల్ ఫండ్ రెగ్యులర్ మ్యూచువల్ ఫండ్ చాలామంది దగ్గర ఉంటాయి, ఎందుకంటే వాళ్ళకి తెలియదు బ్యాంక్ మేనేజర్ కలిసి దగ్గర ఇచ్చారండి అంటారు అనమాట. ఇది కంపల్సరీగా మీరు ఎన్రిచ్ అవ్వాలండి. ఇప్పుడు సుమంటీలో ఉందంటే మీకు 2000 రూపాయలకి మన రీసెంట్గా మ్యూచువల్ ఫండ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తాం, ఏం తెలియదు అనుకోండి. అంత శాలరీ ఉన్నప్పుడు ఒక ప్రోగ్రామ్ కట్టండి, 100 డౌట్లు క్లారిఫికేషన్ చేసుకొని పెట్టుకోవచ్చు కదా. అంతేగాని నాకు తెలియదు అని రీజన్ అయితే ఖచ్చితంగా కానీ కాదు, ఇది నీ లైఫ్, మీకు అప్డేట్ చేసుకుంటూ పోవాలి. అందుకని టెక్నాలజీ ఉన్న ఈ రోజుల్లో కూడా ఇంకా మీరు ఇన్వెస్ట్మెంట్కి ఇలాంటి వాటిని వాడుకోవటం లేదంటే యువర్ ఆల్రెడీ రాంగ్ సైడ్, ఆ నంటిలో మీరు ఉంటారు అంతే. అందుకని డెఫినెట్గా ప్రతి ఒక్కళ్ళు కూడా సేవింగ్ ఎంత కొంత చేయాలి రేపటి కోసం, ఇలా చేయటం ద్వారా ఎనిమిటికైనా మేక్దామని అందులో డౌట్ లేదు. అందుకని సొసైటీలు ఎందుకు ఫెయిల్ అవుతారంటే మాత్రం బ్యాడ్ అలొకేషన్ అయ్యి ఉండొచ్చు, తక్కువ అలొకేషన్ ఏమో ఈక్విటీ చేసి, ఎక్కువ అలొకేషన్ ఏమో ఇన్సూరెన్స్ పాలసీస్కో లేకపోతే డెట్ పెన్షన్ ప్లానింగ్కో చేస్తూ ఉంటారు, అలా అయ్యి ఉండొచ్చు. లేకపోతే కాస్ట్లీ రియల్ ఎస్టేట్లో ముందు స్టక్ అయి ఉంటారు, లేదా లగ్జరీ కార్లు తీసుకొని ఆల్రెడీ ఈఎంఐలకు స్టక్ అయి ఉంటారు, లేదా క్రెడిట్ కార్డ్ లోన్ తీసుకొని ఆల్రెడీ 4-5 ఇయర్స్ స్టక్ అయి ఉంటారు, లేదా అప్పుల్లో డబ్బులు తీసుకొచ్చి స్టాక్ మార్కెట్లో పెట్టి కూడా స్టక్ అయి ఉండొచ్చు, లేదా ఎప్పటి వాళ్ళు ట్రేడ్ చేసుకుంటా గ్రీడీ తోటి కూడా స్టక్ అయి ఉండొచ్చు, రకరకాల రీజన్స్ అయి ఉండొచ్చు ఎందుకు 90% పీపుల్ మనీ లాస్ అవుతారంటే రీజన్ ఇదే. ఓకే, కానీ ప్రాపర్గా ప్లాన్ చేసుకుంటే కనుక సింపుల్ స్టెప్ తోటి ఎనీబడి కన్ మేక్ దమ్. సో నెలకి ఎంత సంపాదించినా సరే సేవింగ్స్ అనేది ఎంత ఇంపార్టెంటో, ఎలా పర్ఫెక్ట్గా సేవింగ్స్ చేసుకోవాలో చూసాం కదా. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.